సభ్యులు శ్రీమతి మాళవత్ కవిత గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. సభాధ్యక్షులు, ఇవాంటి కార్యనిర్వాహకులు, పెద్దలు సత్యావతి రాథోడ్ గారికి, పెద్దలు అన్న దయాకరరావు గారికి, మరియు ఇవాంటి విశిష్ట అతిథి, ఎప్పుడు ఏ ఆపద వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా అన్నా అనగానే భుజం తట్టి నేనున్నా అని చెప్పే నా ధైర్యం కేటి రామారావు అన్న గారికి, మరియు హోమ్ మినిస్టర్ అలీ గారికి, పల్లా రాజశేఖర్ గారికి, జిల్లా చైర్పర్సన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, వేదికపైన మిగతా ప్రజాప్రతినిధులందరికీ, మరియు ములుగు జిల్లా నుంచి వచ్చిన ఆశేష జనమున్న అక్కలకు అమ్మలకు అయ్యలకు అన్నలకు అందరికీ శిరస్సు వంచి నమస్కారం తెలియవరుస్తా ఉన్నా. ఇంతకుముందు ములుగు జిల్లా ములుగు ప్రత్యేకంగా వచ్చిన గ్రామ పంచాయతీ ఉండే ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో చంద్రలాల్ గారి ఎలక్షన్స్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు స్వయంగా వచ్చి వారు జిల్లా ఇస్తా అని ఒక్క ప్రకటన చేసిన వెంటనే ఎలక్షన్స్ అయినా చంద్రలాల్ గారు ఓడిపోయినా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వారు ఇచ్చిన మాట నిలబెట్టుకొని వాళ్ళు ఇచ్చిన ఒక్క పిలుపు మేరకు ఇవాళ ములుగు ఒక పెద్ద గ్రామ పంచాయతీ ఉన్నది. ఇవాళ జిల్లాగా మారి ఏ విధంగా అభివృద్ధి పరుగులెడుతుందో మన కళ్ళ ముందు కనిపిస్తా ఉంది. ఇవాళ ఒక జిల్లా ఒకటే కాదు, ములుగు ఇప్పుడు మున్సిపాలిటీ కూడా అయింది. ఇప్పటికిప్పుడే ఇవాళ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా అన్నా కేటీ రామారావు గారు ప్రత్యేకంగా ఇవాళ కలెక్టరేట్ ను, ఒక బస్ స్టేషన్ ను, మరియు సేవాలాల్ భవనాన్ని, మరియు చాలా రోడ్లని అన్నింటినీ కూడా ప్రారంభించిండు. ప్రత్యేకంగా ఇంకో విషయం చెప్పాలంటే ఆ రోజుల్లో రాముడు ఎక్కడ కాలు మోపితే అక్కడ ఒక బండరాయి కూడా మహిళగా మారని విన్నాం. కానీ కేటి రామారావు గారు ఎక్కడ అడుగు పెడితే అక్కడ అభివృద్ధి వస్తుందానికి ఇవాటి రోజే పెద్ద ఉదాహరణ ఒకసారి గమనించాలి. కానీ ఇంకో విషయం మీకు తెలియపరుస్తా ఉన్నా, రామన్న ప్రపంచ నలు దేశాలు చుట్టి వస్తూ భావితరాల అన్నలకు అక్కలకు తమ్ముళ్లకు ఉద్యోగ అవకాశాలకు ఎన్నో ప్రత్యేక కంపెనీలు అన్నిటి కూడా మాట్లాడి వేల కోట్లు తీసుకొచ్చి ఇవాళ భాషా కీడంగా ఇవాళ మన తెలంగాణ రాష్ట్రాన్ని విద్యార్థి విద్య చదువుకునే పిల్లలందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా మనందరికీ ఆశా కీడం ఇవాళ కేటి రామారావు అన్నయ్యండు. అన్న యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యువతీ యువకుల తరఫున మీకు శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియపరుస్తా ఉన్నాం. ఇక్కడ ఈ ప్రాంతంలో కొంతమంది నాయకులు మాట్లాడుతూ ఉన్నారు, ఏం చేసిండ్రని దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్నారు అని అంటున్నారు. నిజంగా సిగ్గు ఉండాలి, ఆ మాట మాటలకు సిగ్గు ఉండాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం 9 సంవత్సరాలైన ఈ 9 ఏళ్లలో ఇదే ములుగు జిల్లాని గ్రామ పంచాయతీ జిల్లా చేసుకున్నాం, మెడికల్ కాలేజ్ తెచ్చుకున్నాం, కొత్త కలెక్టరేట్ తెచ్చుకున్నాం, ఇవాళ 300 పడకల ఆసుపత్రి తెచ్చుకున్నాం. ఈ మారుమూల ఏజెన్సీ ప్రాంతంలోనే సిటీ స్కాన్ లాంటి ఇంతకుముందు ఎంజీఎం ఆసుపత్రి తరలిపోయేది, ఎంతో మంది దారి పడిన ఏటు రాగల నుంచి వచ్చి వాళ్ళు చనిపోతుండేటోళ్ళు. కానీ ఇవాళ వరంగల్ పోకుండానే ఇవాళ ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలోనే మెడికల్ కాలేజ్ కేసీఆర్ గారు ఇచ్చిన తర్వాత ఈ ఆసుపత్రి కూడా అందరికి పాలిట దైవమైన గుడిలాగా మారింది. వాస్తవం కాదా అని అందరికి జ్ఞాపకం చేస్తా ఉన్నా. ఇవాళ కేంద్ర ప్రభుత్వం భారతదేశంలో 150 మెడికల్ కాలేజ్ ఇస్తే తెలంగాణ రాష్ట్రంలో ఒక్క మెడికల్ కాలేజ్ కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వలే దిక్కుమాలిన కేంద్ర ప్రభుత్వం. కానీ కేసీఆర్ గారు, నేను ఒక పార్లమెంట్ లో నేను పార్లమెంట్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ మహబూబాబాద్ జిల్లా పార్లమెంట్ సెగ్మెంట్ లోనే కొత్తగూడెం భద్రాద్రి ఒక మెడికల్ కాలేజ్ ఇచ్చిండ్రు, మానుకోట జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఇచ్చిండ్రు, ములుగు మెడికల్ కాలేజ్ ఇచ్చిండ్రు. అంటే ఇక్కడే కాదు, యావత్ తెలంగాణ రాష్ట్రంలో కూడా కొత్త జిల్లాలు ప్రకటించి ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఇచ్చిండ్రు. అంటే ఇది కేసీఆర్ ఘనత కాదా? దీనికోసం దశాబ్ది ఉత్సవాలు చేసుకోద్దామని తెలియపరుస్తా ఉన్నా. ఇంకా ఎన్నో మాటలు మాట్లాడతారు, ఆసర పెన్షన్లు పెరిగింది, కళ్ళకు కనపడలేదా, కళ్ళు దుబ్బిపోయినాయా అని తెలియపరుస్తా ఉన్నా. ఇవాళ ఇక్కడే ములుగు జిల్లాలోనే భాగ్యనగర తండలో పుట్టిన కళ్యాణ్ లక్ష్మి కేసీఆర్ గారు ఆ రోజు ఉద్యమ సమయంలో ఒక లంబాడ తండలో ఇల్లు కాలిపోతే పెళ్లి చేసిన ఆ రోజుది జ్ఞాపకం పెట్టుకొని ఈ ములుగు జిల్లాలోనే ఇవాళ ప్రత్యేకంగా కూడా మేనమామ ఇవాళ కళ్యాణ లక్ష్మి ఇస్తున్న విషయం మీకు తెలియదా అని తెలియపరుస్తా ఉన్నా. కళ్యాణ లక్ష్మి ఇచ్చుడే కాదు, ఆ రోజు తీసుకున్న తల్లి యొక్క బిడ్డ పెళ్లి కూడా మొన్నటికి మొన్న ఈ తెలంగాణ ప్రభుత్వం కూడా కేసీఆర్ ప్రత్యేకంగా కూడా కళ్యాణ లక్ష్మి ఇచ్చి పెళ్లి చేసిన విషయం జ్ఞాపకం చేస్తా ఉన్నా. ఆసరా పెన్షన్ ఇస్తా ఉన్నారు, ఒంటరి మహిళా పెన్షన్ ఇస్తా ఉన్నారు. అంతేకాదు బీడి కార్మికులకు మొన్న గౌడళ్లకు 5 లక్షల రూపాయలు ఎక్స్ప్రెస్ అయినా చేసి రైతు బీమా ఇస్తా ఉన్నాం, 24 గంటలు కరెంట్ ఇస్తా ఉన్నాం. చెప్పుకుంటా పోతే
అందరూ ఏం చేసిదనే ప్రశ్నకు చెప్పుకుంటూ పోతే మనం ఎత్తుకుంటే సమాధానం మన గుండెల్లో మనకే దొరుకుతుంది. ఎవరైనా మాట్లాడే వారికి కూర్చోబెట్టి చెప్పండి ఇది కేసీఆర్ పాలన ఏమేం చేస్తో జ్ఞాపకం చేయాలని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ఇంత గొప్ప అవకాశం ఇచ్చినందుకు ఇంత గొప్ప ఎందుకంటే పార్లమెంట్ సభ్యురాలుగా ఉన్నప్పుడు ఇంత నా పార్లమెంట్ సభ్యులలో ఇన్ని మెడికల్ కాలేజీలు జిల్లాలు కావడం మా యొక్క అదృష్టంగా భావిస్తూ ఈ జిల్లా ప్రాంత ప్రజల తరపున శిరస్సు వంచి మన నాయకుడు కేసీఆర్ గారికి అభినందనలు తెలియజేస్తూ జై తెలంగాణ జై కేసీఆర్ జై కేటీఆర్. థ్యాంక్ యూ ఎంపీ గారు. ఇప్పుడు గౌరవనీయులు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మాత్యులు ఈ